వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు సొంత కుటుంబంలోనే ఎదురుదెబ్బ తగిలింది. బాబాయ్ కు షాక్ ఇచ్చే విధంగా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు మాజీ మంత్రి ప్రణయ్ భాస్కర్ తనయుడు, బీఆర్ఎస్ కార్పొరేటర్ అభినవ్ భాస్కర్. బాబాయ్ కోసం చాలా త్యాగాలు చేశామని, కానీ ఆయన దగ్గర కనీస గుర్తింపు దక్కలేదని వాపోయారు. బాబాయ్ మాటలు ఎంతో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. 1998లో తన తండ్రి మరణిస్తే ఉప ఎన్నికల్లో బాబాయ్ కోసం తన తల్లి టికెట్ త్యాగం చేసినట్లు గుర్తు చేశారు. 2023 ఎన్నికల్లో తాను కూడా టికెట్ త్యాగం చేసినట్లు తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ పరకాల టికెట్ అవకాశం కల్పిస్తానన్న బాబాయ్ వద్దన్నాడని వదులుకున్నానని అన్నారు. వినయ్ భాస్కర్ చుట్టూ ఉండే నలుగురు మాటలు నమ్మి తనను అవమానించారని పేర్కొన్నారు. ఆయన ఓటమికి తాను కూడా కారణమనడం కలిచివేసిందని అన్నారు. ఆత్మగౌరవం లేని చోట ఉండలేకనే బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు దాస్యం అభినవ్ భాస్కర్ వెల్లడించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి వేణు. ప్రస్తుత వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ వరుస షాకులు తగులుతున్నాయి. 4 రోజుల క్రితము నర్సంపేట మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరగా మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే స్టేషన్ కన్పూర్ చెందినటువంటి తాటికొండ రాజయ్య కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు రావడం జరిగింది. ఇక తాజాగా వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే, చీఫ్ విప్ గా పనిచేసినటువంటి వినయ్ భాస్కర్ కుటుంబంలో కూడా అక్కడ కీలకంగా పనిచేసినటువంటి యువనేత అభినవ్ భాస్కర్, 65 డివిజన్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్, ఆయన కూడా ఆ పార్టీ తీరు, దాంతో పాటుగా తన సొంత బాబాయ్ చేసినటువంటి ఆరోపణలకు తట్టుకోలేక బయటకు వస్తున్నానంటూ ఆ కేసీఆర్ కు మెయిల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖ రాశారు. దీంతో ప్రధానంగా కూడా అభినవ్ భాస్కర్ తండ్రి గతంలో ఎన్టీఆర్ హయాం లోపల మంత్రిగా పనిచేశారు, అప్పటి నుంచే ఈ కుటుంబానికి పేరు ఉంది. సో ఆ నేపథ్యంలోనే తాను కూడా గతంలో రాజకీయాల్లోకి రావడానికి ముందుకు వచ్చారు. అయితే 2023 ఎన్నికల్లో కూడా పరకాల నుంచి పోటీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ నేపథ్యంలో కూడా తన బాబాయ్ కోసమే తాను టికెట్ కూడా త్యాగం చేసుకున్నారు. అయినప్పటికీ కూడా 2023 ఎన్నికల లోపల వినయ్ భాస్కర్ ఓడిపోవడం జరిగింది. దీనికి కారణం అభినవ్ భాస్కరే అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఇది తీవ్రంగా కలిసివేసింది, దెబ్బ కొడుతున్నారంటూ కూడా ఆయన తీవ్ర ఆవేదన లేఖలో వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీని వీడారు. ఇక మరికొద్ది రోజుల్లో తను ఏ పార్టీలో చేరుతారనేది కూడా అధికారికంగా ప్రకటిస్తానంటూ కూడా వెల్లడించారు. అయితే ఎవరైతే ఉన్నారో ఈ ఓటమి తర్వాత కూడా తమకు పనిచేసినటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి క్యాడర్ చేసుకునే పనిలో అంతా తీవ్ర అసంతృప్తితో బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ఈ కీలక నేతలకు సంబంధించిన బీఆర్ఎస్ క్యాడర్ కూడా మొత్తంగా బయటకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తున్నా థ్యాంక్ యూ వేణు.